భారతీయ జనతా పార్టీకి ఒక ధైర్యం శరద్ పవార్, ఒక ధైర్యం మమతా బెనర్జీ, ఒక ధైర్యం ఓవైసీ. ఎందుకు అంటే శత్రువుల ఓట్లు చీలతే లేదా శత్రువుని చూసిన భయంతో ఇటు పక్కకి మద్దతు. ఓవైసీ పరిపాలన రావాలని ఎంతమంది కోరుకుంటారు భారతదేశంలో? అజామ్ ఖాన్ పరిపాలన కావాలని ఎంతమంది కోరుకుంటారు భారతదేశంలో? మమతా బెనర్జీ పాలన కావాలని ఎంతమంది కోరుకుంటారు భారతదేశంలో? అక్కడ మమతా బెనర్జీ అరాచకం చేసేస్తుందంటరా, బీజేపీని చంపుకు తినేస్తుందంట. అబ్బా ఏం ఆనందంగా ఉంది, ఇక్కడ మనల్ని బీజేపీ ఏడిపించింది కాబట్టి ఇంతే తప్పించి మనల్ని అరాచకం చేస్తానంటే ఒప్పుకుంటామా? లేదంటే కనుక అక్కడ తరహాలు చేస్తానంటే ఒప్పుకుంటామా? అదే ప్రజాస్వామ్యం. ఎదురోడు ఏడుస్తున్నాడంటే సంతోషం, మన దగ్గరకు వచ్చి ఏడిపిస్తున్నాడంటే కడుపు రగిలిపోతుంది. అదే రేపు మోడీకి బలం. తృతీయ ప్రత్యామ్నాయం శరద్ పవార్లు, మమతా బెనర్జీలు, ఓవైసీలు, అఖిలేష్లు, వీళ్ళందరూ కలుపుకుని ఏం చేయాలా? భవిష్యత్తులో చక్కగా ఇక మత మార్పులు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, అలాగే మెజార్టీ వర్గాన్ని ఇష్టం వచ్చినట్టు దాడులు చేయొచ్చు. చేసినా కూడా చివరికి ప్రభుత్వాలే కాపాడుకొస్తాయి. చూసాం కదా మన కళ్ళెదురుగుండానే, పోలీసులే చెప్పినా ఇక్కడ పోలీస్ స్టేషన్ తగలబెట్టినా దిక్కు లేదు. అక్కడ భయంస, అక్కడ చూస్తే బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఆ పరిస్థితుల్ని జనం కోరుకుంటారా? దూరంగా అక్కడ ఏం జరగట్లేదంట అనుకోవచ్చు, మన కళ్ళెదురుగుండా జరుగుతున్నా కూడా మనకు తెలియదు అనుకుంటే కనుక. ఇంకోటి, గతపు యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు చూసిన ప్రజలు ఇవాళ ప్రత్యామ్నాయం కావాలని గట్టి కోరుకుంటున్నారు. నో డౌట్, ప్రజాస్వామ్యం అంటేనే ప్రత్యామ్నాయ రాజకీయం. ఆ ప్రత్యామ్నాయము కలగోర గంప గందరగోళం కావాలని అయితే కోరుకోవట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.